హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరీ డార్లింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. చాలా మంది అడుగుతున్నారు కామెంట్స్లో, ఆలూ ఫ్రై చేయండి అనేసి. సో అర్థం కాలేదనమాట ఫస్ట్ నాకు. అయ్యో, ఆలూ ఫ్రై వీళ్ళకి రాదా అనుకున్నాను. బట్ ఏంటి అంటే మళ్ళీ ఆలోచించాను, ఆలూ ఫ్రై వస్తుంది, బట్ నేను చేసిన ఆలూ ఫ్రై మీరు చూడాలనుకుంటున్నారు అనేసి నేను మళ్ళీ అర్థమైపోయిందనమాట. సో అందుకే ఇంకా నేను ఇమ్మీడియట్గా అర్థమైన 2 సెకండ్లకి ఆలూస్ తెప్పించాను. ఇప్పుడు ఆలూ ఫ్రై మీ ముందరే నేను చేసి చూపిస్తాను, ఓకేనా? ఆ వీడియో అనేది కంటిన్యూ అవుతుంది, చివరిదాకా చూస్తూ ఉండండి. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, మీరు కామెంట్ చేస్తారు కదా నాకు, మీది ఏ ఊరో కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నేను చూడాలనుకుంటున్నాను, తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎప్పుడు అడగలేదు కదా, ఇదే ఫస్ట్ టైం అడుగుతున్నాను. ప్లీజ్ ఈ హెల్ప్ ఒకటి చేయండి. మీరు కామెంట్ చేస్తారు కదా, మీది ఏ ఊరో కామెంట్ చేస్తే అయ్యో నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుంది కదా అని కొంచెం లైట్గా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. పదండి, ఏనన్నా పదండి, ఆలూ ఫ్రై చేసేసుకున్నా. అర్థమైన 2 సెకండ్ కూడా నేను ఆగలేదు. ఆలూ తెప్పించండి రండి ఫ్రై కోసం. మా అబ్బా కూరగాయ గింజలు గ్రినా గాజులు నేను ఎప్పుడు తీసేసిన? వాడు అర్మన్ గడలేడు, వాడు తీసినాడు. చెప్పాలంటే స్లైజర్ ఉందన్నమాట, స్లైజర్ తో కట్ చేయొచ్చు. బట్ నేను స్లైజర్ తో కట్ చేయను అనమాట, కత్తిపిట్టతోనే కట్ చేస్తాను. స్లైజర్ తో కట్ చేసి వేంపితే ఎవరైనా వేంపుతారు, బట్ నాకంటూ స్పెషాలిటీ ఉండాలి కదా. సో నేను కత్తిపిట్టతోనే కోసి వేంపుతాను, రండి. కూర్చో, నష్టం ఏమన్నా వచ్చిందా? కూర్చో, దగ్గర కూర్చో, ఎడిగిరా. ఇది కూర్చుంటే అన్ని కనపడుతుంది. ఏం పర్వాలేదు, దగ్గరికి రా. నా మాట వినపడలేదంట వాళ్ళకి. మైక్ కొనుక్కోండక్క, మైక్ కొనుక్కోండక్క అంటున్నా. ఉమా, నువ్వు కనపడకపోయినా సరే ఇవి అన్ని కనపడాలి. ఇవి చూడండి, చిన్న స్లైస్లు కట్ చేసుకోవాలి. ఇవి బాగా రావాలంటే బాగా సన్నగా చాలా పల్చగా కట్ చేసుకోవాలి స్లైస్లు. ఇట్లా ఇట్లయితే ఓవర్ కనపడాలి. ఓకే, నువ్వు కనపడకపోకుండా ఇచ్చా, నువ్వు కనపడకపోకుండా. నేను కనపడాకుంటే ఎట్లా మరి? చూడండి, అన్ని ఆలూసు ఇలాగే కట్ చేసేసుకుందాం, ఓకేనా? ఫ్రై చేసేసుకుందాం ఈరోజు. చాలా మంది ప్లీజ్ అక్క అని రిక్వెస్ట్ పెడుతున్నారు. మరి సరే అండి, నేను చేస్తున్నాను. డిలే చేసినందుకు సారీ, సారీ అంటే సారీ, వెరీ సారీ, ఓకేనా? నేను ఈరోజు చేసేస్తున్నాను నేను ఆలూ ఫ్రై. కట్ చేయమా. సో చూడండి, ఇంత పల్చగా నా బయట నా వేలు కూడా కనబడుతుంది కదా, బయట అంత పల్చగా కట్ చేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసి వేంపేసుకుందాం. పాత గడ్డలు అయితే మనకి బాగా ఫ్రై అవుతాయండి, కొత్త గడ్డలు అయితే అంతా అక్కడక్కడే మెత్తగా ఉండగట్టేస్తుంది అన్నమాట. ఇచ్చినంతసేపు కొనుక్కుంటా, వీడియో దిమ్మంటే తీయవు. కొనుక్కున్నంతసేపే మా పాప. మళ్ళీ పలకను కాంచి పలకరు, కొనుక్కునే వరకు అమ్మ బుజ్జి అంటారు, మళ్ళీ అసలు పలకరు. చిన్నగా ముద్ద
ఆయిల్ బాగా కాగనిద్దాము, ఆ తర్వాత వేసుకున్నా కూడా మనకి బాగుంటాయి. పొయ్యిలో జూమ్ చేయకు, పొయ్యిలోకి చూపి. ఆయిల్ అంటారా? పామ్ ఆయిల్ కాబట్టి గడ్డ గట్టింది అన్నమాట. నేను చూపించుకుంటా పోను. ఆయిల్ బాగా వేగాలి, కాలాలి. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది కదా, పొగలు వస్తున్నాయి. ఆలు వేసేసుకుందాం అందులో. ఏమి వినపడదు, కొద్దిసేపు మాటలు అలా అయ్యే ఉండండి. ఇలాగే వదిలేద్దాం 10 నిమిషాలు. చూడండి ఇవి పాతగడ్డలు కాబట్టి మనం ఎంత ఆయిల్ వేసినా కూడా పరచుకోవట్లేదు, బాగుంది. కొత్తగా గడ్డలు అనుకోండి, ఎంత నువ్వు ఎంత ఆయిల్ అన్నా వేసుకోవద్దు, ముద్ద ముద్ద అయిపోద్ది. అప్పుడు ఇలా కలబెడుతూ ఉండాలన్నమాట. మా పాప హెల్ప్ తీసుకున్నాను. ఏంది నాకు ఓడింది, నీకు పడుతుందే? ఎట్లా పడుతుంది చరిష్మాది? ముందు నేనుంటే నా తర్వాత నీకు వస్తుంది ఏదైనా. ఒకవేళ గ్యాస్ మీదకొస్తే నాకు గ్యాస్ వంటుకోదు. మూసుకో చరిష్మా, ఎందుకు అపశకనం మాట్లాడతావు? తిను తిను, వద్దురా నాన్న, తిను. చూడండి ఆలు అయితే మోస్ట్లీ వేగిపోయాయి. మనం అవి స్లైసెస్ కోసుకునే దాన్ని బట్టి వస్తాయన్నమాట మనకు ఆలు. చాలా బాగా వచ్చాయని అనుకుంటున్నాను. చూసేటోళ్ళు సాటిస్ఫై అయితే చాలా అండి నాకు. ఇంకా ఈ ఆయిల్ అంతా వంపేసుకుందాం. మనకి క్రిస్పీగా కావాలంటే లాస్ట్లో కొద్దిగా ఆయిల్ పెట్టుకోవాలి, లేదు మనకి డ్రైగా కావాలి, సారీ క్రిస్పీగా కావాలి అంటే ఆయిల్ మొత్తం తీసేసేయాలి. కొంచెం తడితడిగా కావాలి అంటే ఆయిల్ పెట్టుకోవాలన్నమాట లైట్గా. నేనైతే లైట్గా ఆయిల్ పెట్టేస్తున్నాను, ఎందుకంటే మరీ అంత క్రిస్పీగా మా పాపకి ఇష్టం లేదన్నమాట. సో ఇవన్నీ క్రిస్పీగా అయ్యాయి చూడండి, చాలా బాగా అయ్యాయి కదా. ఇంకా మరీ లేట్ అయితే మాడిపోతాయి. నేను ఈ ఆయిల్ అంతా తీసేస్తాను. ఓకే చూడండి, ఈ ఆయిల్ తీసేసాను. ఇంకా ఇలా ఉన్నాయి ఇవి డ్రైగా. కొద్దిగా ఆయిల్ ఉంది అడుగున, మా పాప విన్నదని చెప్పా కదా, అది లైట్గా పెట్టా. మనం ఇందులో పుట్నాల పొడైనా వేసుకోవచ్చు, కొబ్బరి పొడైనా వేసుకోవచ్చు. నాకు కొబ్బరి పొడి లేదు కాబట్టి నేను పుట్నాల పొడి వేస్తున్నాను. ఏదైనా టేస్ట్ అయితే తగ్గదు, సూపర్గా ఉంటుంది. అమ్మో మొబైల్ పడుతుండే దేవుడా. ఆలు ఫ్రైకి ఒక వ్లాగ్ అంటే నేను ఓయమ్మ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో చేశానన్నమాట ఆలు ఫ్రైకి ఒక వ్లాగ్. సో ఇదన్నమాట ఆలు ఫ్రై అయిపోయింది, ఆఫ్ చేసుకున్నాను స్టవ్. ఇది
ఫ్రెండ్స్ ఈ రోజు వ్లాగ్ మీరు ఆలూ ఫ్రై అడిగారు కాబట్టి నేను ఆలూ ఫ్రై మాత్రమే చూపించాను, ఇంకేం చూపలేదన్నమాట. నేను డైలీ చేసుకునే రొటీన్ పనులు. సో మీకు కనుక నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.